రాహుల్ గాంధీ జరుపుతున్న భారత్ జోడో యాత్ర ఇది రాజకీయ పరమైంది కాదు అన్ని లౌకిక పార్టీలు కలిసి రావాలి పౌర సమాజ సంస్థలు కలిసి రావాలి మేధావులు ఆలోచనాపరులు కలిసి రావాలని కాంగ్రెస్ పిలిపించింది ఆ మేరకు స్వచ్ఛంద సంస్థలతో వివిధ ప్రజా సంఘాలతో రాహుల్ గాంధీ సమావేశం కూడా అయ్యారు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం నుంచి తాత్కాలికంగా వైదొలిగి రాహుల్ గాంధీ తో పాటు ఈ భారత్ జోడో యాత్రలో నడుస్తానని ప్రకటించడం మొదలుపెట్టాడు ఇంకా సహజంగానే ఈ యాత్ర భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భావజాలం పైన ఆర్ఎస్ఎస్ బీజేపీల సైద్ధాంతిక భావజాలం వల్ల దేశం విచ్ఛిన్నమవుతుంది దేశ సమైక్యత సమగ్రతకు ప్రమాదం ఏర్పడుతుంది ది ఐడియా ఆఫ్ ఇండియా భారతదేశం అనే ఒక బహువిధమైన బహుముఖమైన బహుళమైన భారతదేశం అనే భావనకే ప్రమాదం ఏర్పడుతుంది అనేక భాషలు సంస్కృతులు జాతులు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఉన్న ఈ వైవిధ్యభరితమైన భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ నాశనం చేస్తోంది గనక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు అన్నది కాంగ్రెస్ వాదన కానీ ఈ ఆసక్తికరంగా ఈ భారత్ జోడో యాత్రపైన బీజేపీ సహజంగానే విమర్శిస్తుంది ఎందుకంటే బీజేపీ విమర్శించడానికి కారణము బీజేపీ పైన ఈ యాత్ర ప్రధానంగా అటాక్ చేస్తుంది గనక ఇది పరివార్ జోడో కాంగ్రెస్ జోడో యాత్రని వారు విమర్శిస్తున్నారు చాలా ఆసక్తికరంగా భారతీయ జనతా పార్టీని సైద్ధాంతికంగా తీవ్రంగా వ్యతిరేకించే సిపిఎం నుంచి భారత్ జోడో యాత్రపైన విమర్శ వచ్చింది సో వెరీ అనెక్స్పెక్టెడ్ క్వార్టర్స్ నుంచి విమర్శ వచ్చింది దీనికి కారణం ఏంటి అంటే కేరళలో ఈ యాత్ర 18 రోజులు తిరుగుతోంది గుజరాత్ లో ప్రవేశించదు యూపీ లో మొదట్లో 2 రోజులు అనుకున్నారు తర్వాత ఇప్పుడు 5 రోజులు గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో ప్రయాణం చేస్తుంది సో ఈ కాంగ్రెస్ సిపిఎం ల మధ్య వాద ప్రతివాదాలు మొదలయ్యాయి సహజంగానే కేరళలో యాత్ర చేస్తూ కేరళలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రధాన ప్రత్యర్థి సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ సో అందుకొరకే వాళ్ళు దాన్ని సీరియస్ గా రియాక్ట్ కావడం అనేది క్వైట్ ఆబ్వియస్ అండర్స్టాండబుల్ కానీ అసలు ఈ యాత్ర యొక్క స్వరూపాన్ని చూస్తే నిజంగా ఇది దేశాన్ని కాపాడడం కొరక కాంగ్రెస్ ను కాపాడడం కొరక అనే మౌలికమైన ప్రశ్నే తస్తుంది అది బీజేపీ వైపు నుంచి వచ్చినా అది సిపిఎం వైపు నుంచి వచ్చినా అది వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ దొరకాలంటే రాహుల్ గాంధీ యాత్ర టూర్ షెడ్యూల్ చూడాలి ఎందుకంటే క్లెయిమ్ మాత్రం బీజేపీ కాంగ్రెస్ చెప్తోంది ఇది రాజకీయాలతో సంబంధం లేదు ఎన్నికలతో సంబంధం లేదు అందుకే ఎన్నికలను గుజరాత్ లో కూడా ఈ యాత్ర జరగడం లేదు తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు ఉన్న ఛత్తీస్గఢ్ లో కూడా ఈ యాత్ర లేదు సో ఎన్నికల కొరకే అయితే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ లో వెంటనే ఎన్నికలు ఉన్నాయి అక్కడ పర్యటన జరగదా అనేది కాంగ్రెస్ వాదన కానీ ఈ యాత్రను మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాల ప్రభావం నుంచి దేశాన్ని కాపాడే యాత్ర అనేది కాంగ్రెస్ ప్రకటించుకున్నది కానీ ఈ భావజాల ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ గుజరాత్ మరి గుజరాత్ లో అసలు ఈ యాత్ర ప్రవేశించదు యూపీలో కేవలం 5 రోజులు మాత్రమే ఉంటుంది విచిత్రం ఏందంటే ఈ యాత్ర మరి బీజేపీ భావజాలము సంఘ్ పరివార్ బాల భావజాలం బలంగా ఉన్న చోట పోకుండా ఏ రకంగా భారత్ జోడో లక్ష్యం నెరవేరుతుంది దాంతోపాటు ఇది వెళ్తున్న తీరు చూస్తే కేరళలో 18 రోజులు కారణం ఏంటంటే 2019 లోక్సభ ఎన్నికల్లో కేరళలో ఉన్న 20 సీట్లలో 19 కాంగ్రెస్ దాని మిత్రపక్షాలే గెలుచుకున్నాయి అందువల్ల కాంగ్రెస్ కి పూర్ణ స్ట్రెంత్ నిలబడాలన్నా కూడా కేరళలో నిలబెట్టుకోవాలి తర్వాత కేరళలో సహజంగా ఒక టర్మ్ ఒక కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్ అధికారంలో ఉంటే ఇంకో టర్మ్ సిపిఎం నాయకత్వంలోనే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంటుంది ఈ ట్రెండ్ను బ్రేక్ చేస్తూ పినరాయి విజయన్ నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ఈసారి 2వ టర్మ్ కూడా గెలిచింది సో 3వ టర్మ్లోనైనా మార్పు వస్తుందని కాంగ్రెస్ ఆశ అందువల్ల కేరళలో అసెంబ్లీ ఎన్నికలు గెలవాలి కేరళలో తమకున్న లోక్సభ సీట్లను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే కేరళలో బీజేపీ ప్రభావం కానీ ఆర్ఎస్ఎస్ ప్రభావం కానీ చాలా తక్కువ కానీ అక్కడ 18 రోజులు తిరుగుతూ బీజేపీ ప్రభావం ఆర్ఎస్ఎస్ ప్రభావం అత్యధికంగా ఉండి
देश में 20% जनाभा उ 80 लोकसभा सीट उत्तर प्रदेश में केवल 5 रोजुलु मात्रमे प्रधान मोदी अमित शाह हिंदुत्व सिद्धांता इपू अत्युन्नत नायक वारी संत राष्ट्रम गुजरात असल वेलमे ले इतर राष्ट्रीय चूसक कर्नाटक 21 रोजलू राजस्थान 21 रोजलू तेलंगा 13 रोजलू मध्य प्रदेश महाराष्ट्र 16 रोजलू ईच मध्य प्रदेश 16 रोजलू महाराष्ट्र 16 रोजलू स्टेट्स अन्नी गमनिस्ते राजस्थान कांग्रेस अधिकार मध्य प्रदेश गत मोन्ना कांग्रेस गेलिचिंदी मध्य बीजेपी सिंधिया तिरुगुबाट रचिंची कांग्रेस नुंचि लाक्कुंदी सो अलागे कर्नाटक कांग्रेस का आशलु ईसारी गेलवच्चनि सो ई राष्ट्रालोने मीकु प्रधानंगा कांग्रेस को कीलकमैन राष्ट्रालु केरळलो 18 रोजुलु राजस्थान 21 रोजुलु कर्नाटक 21 रोजुलु 60 अयिपोयिनायि सो मध्यप्रदेश महाराष्ट्र कलिपिते 32 रोजुलु 92 रोजुलु अंटे 150 रोजुल्लो 92 डेस् राष्ट्रालु ఐదు రాష్ట్రాల్లోని सो 92 కు మీకు ఇంకా తెలంగాణ కూడా కలుపుకుంటే 105 డేస్ సో ఈ 150 లో 105 డేస్ ఈ ఐదు ఆ కర్ణాటక కేరళ తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయి అంటే ఆఫ్ కోర్స్ ఈ యాత్ర 12 రాష్ట్రాల్లోనే తిరుగుతోంది అయితే కాంగ్రెస్ చెప్పేది అంటే అన్ని రాష్ట్రాలు తిరగడం సాధ్యం కాదు కదా ఇప్పటికే 3500 కిలోమీటర్ల పైన అది కూడా నిజమే కాదని వరణారు एंकंटे इप्पुडु ईस्टर्न पार्ट बेंगाल ओरिस्सा नार्थ ईस्ट असल कवरे कावडलेदु अप्पटिके 150 रोजुलु 3500 किलोमीटर्लु कानी केरळलो तग्गिंचि यूपीलो पेंचुकोवच्चु कदा सो गुजरातलो पेंचुकोवालि कदा इंको चोट तग्गिंचि अने प्रश्नकु मात्रं कांग्रेस नुंचि आन्सर् लेदु चाला क्लियर गा कांग्रेस कु पोलिटिकल गा इंपार्टेंट उन्न स्टेट्स लो ई यात्र जरुगुतुंदि अयिते मीरु अनुकुंटे मरि गुजरात कूडा इंपार्टेंट कदा अंटे बहुशा गुजरात लो कांग्रेस आशल वदलुकुन्नट्टुंदी छत्तीसगढ़ लो एलागू गेलुस्तामन्न नमक उन्नट्टुंदी अंदुके छत्तीसगढ़ कीलकमैना कूडा छत्तीसगढ़ को राहुल यात्र वेल्लडं लेदु गुजरात को वेल्लडं लेदु कानी राजस्थान लो कांग्रेस को आश उंदी मल्ली अधिकारं वस्तदनि मध्यप्रदेश महाराष्ट्र लो कांग्रेस को प्रतिष्ठात्मकं तेलंगाणलो बलमैन पोटी इस्तुंदनि नम्मुतुन्नारु कर्नाटक लो गेलिचे अवकाशालु उन्नायनि कांग्रेस भावन कर्नाटक केरळलो అందుకే ఈ రాష్ట్రాల్లోనే ప్రధానంగా యాత్ర అంటే ఇది దేశం కోసమని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ కోసమే అయితే ఒక విశ్లేషణ ఏంటంటే కాంగ్రెస్ గనక బలపడితే దేశంలో ఒక బలమైన ప్రతిపక్షం బలపడుతుంది ఆ రకంగానైనా బీజేపీకి ఇది కౌంటర్ అవుతుంది కదా అనే ఒక వాదన బీజేపీ వ్యతిరేక పార్టీల నుంచి వస్తుంది రెండవది బీజేపీ వ్యతిరేకుల నుంచి ఒక సముదాయం ఏంటంటే सो ఎక్కడ జరిగినా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా లేవనెత్తే అంశాలు దేశమంతా చర్చరుతాయి కదా ఆయన కేరళలో తిరుగుతూ మాట్లాడినా కర్ణాటకలో తిరుగుతూ మాట్లాడినా యూపీలో గుజరాత్లో చర్చకు రాకుండా పోతాయా అనేది ఒక ముక్తాయింపు మాత్రం బీజేపీని వ్యతిరేకించి కాంగ్రెస్ను సమర్థించే వారి నుంచి వస్తుంది।